జోడి కోసం వెతుక్కుంటూ ఉంటారు. మనం తల్లి గర్భం నుండి రాగానే ఆమె వేలు పట్టి నడుస్తాము, ఆమె అప్పుడు మనకు జోడి. స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి భుజాల మీద ఎక్కింది వెళ్తాము, ఆయన మంచి జోడి. దాని తర్వాత పెళ్ళి, పెళ్లికి ముందు ప్రేమ, వీటన్నిటిలో కూడా ఒక మంచి జోడి. ఆ జోడి ఉంటే మన జీవితం మనకి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ సినిమా ఒక మంచి మానవ సంబంధాలపైన ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇది. దీనికి మన విశ్వనాథ్ గారు ఈ కథ చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ఇది అందరూ చెప్పే మాటే, ఆయన అద్భుతంగా చెప్పారు, నేనేదో చేశామని అలా కాదు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఆది గారు నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన చాలా క్యూట్, ఆ సెన్సిబుల్ ఫీలింగ్స్. నెక్స్ట్ శ్రద్ధా గారు, శ్రద్ధా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా క్యూట్గా ఆ క్యారెక్టరు ఎంత లవ్లీగా ఎంత క్యూట్గా ఉంటుందంటే మనం ఓన్ చేసుకుంటాము. అంత అద్భుతంగా చేశారు ఆమె. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, పెద్ద నరేష్ గారు కావచ్చు, మన సత్య గారు అంత అద్భుతంగా చేశారు. ఈ జోడి ట్రావెలింగ్ అప్పుడు మా విజయలక్ష్మి గారు, ప్రొడ్యూసర్ గారు, ఆమె నిజంగా ఆమెకి ఎంత అలా ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు రావాలనిపిస్తుంది. ఆమె మన డైరెక్టర్ విశ్వనాథ్ గారిని కావచ్చు, నన్ను కావచ్చు, దీనికి ఆయన ఆమె డైరెక్ట్ చేసిన విధానం, ఒక చిన్న డైలాగ్ కానీ ఒక చిన్న ఇది వచ్చినా రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులైనా తెగేది కాదు. ఆమెకు అంత సాటిస్ఫాక్షన్ కాకుంటే ఆమె అసలు మూకారు. ఆమె అంత ప్యాషనేట్గా అంత దీనిగా చేశారు. ఇక మిగతా టెక్నీషియన్స్ కూడా, మన కెమెరామెన్ గారు కావచ్చు, మన ఎడిటర్ కావచ్చు, అదే మన మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన ఇది ఇచ్చారు. ఆ మెలోడీ సాంగ్ అద్భుతం అనిపించింది. చాలా కష్టపడి మొత్తం అంతా చేసే మిస్ అవుతుందన్న హోప్ అయితే నాకుంది. ఈ అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మైసూర్ పాకం డైలాగ్ మీకు ఎలా? నేను మైసూర్ ఇంతవరకు వెళ్ళలేదండి, అందుకు వచ్చిందేమో. హిట్ అయ్యాక మాకు కూడా కావాలి మైసూర్ పాకం. నీవే సాంగ్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే సాంగ్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫని కళ్యాణ్ ప్లీజ్ కమ్ అండ్ స్పీక్ సమ్ ఫ్యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ. నీవే రిలీజ్ అయినప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు ఫోన్ నెంబర్ కావాలని, అండ్ అమాంగ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ రిప్లై చేయలేదు. టూ డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. 2016 డిసెంబర్, నవంబర్ ఆర్ డిసెంబర్. సో అప్పుడు పరిచయం అయినారు. సో వెళ్ళి కలిశాను, స్టోరీ సిట్టింగ్స్ అయినాయి. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు. ఇప్పుడు నీవే సక్సెస్ హ్యాంగోవర్లో ఉండే. సో సిచ్యువేషన్ చెప్పగానే ఒక వన్ వీక్ టైం తీసుకొని చాలా ఫ్రీ స్టైల్లో ఒక 3 సాంగ్స్ పంపించాను. ట్యూన్స్ నచ్చేస్తాయని, 3 సిచ్యువేషన్లు 3 నచ్చేస్తాయని ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి 3 వద్దు నాకు వేరేది కావాలన్నారు. సో ఓకే, ఈయనతో నీ జర్నీ అంత ఈజీ కాదనుకోండి. ఏంటి రీజన్ చెప్తే చాలా చక్కగా చెప్పారు రీజన్స్ అన్ని. సిచ్యువేషన్ ఏంటి, లిరిక్స్ ఏంటి, ఓహో సో దిస్ డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ అని చెప్పి మళ్ళీ ఒక 10 రోజులు తీసుకొని సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగ్ అదే అనుకుంటుంది, అంటే నెక్స్ట్ చెల్లే మాట ఇచ్చింది నెంబర్ ఫస్ట్. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్కమ్, ద పీపుల్ వి మీట్ అండ్ ద పీపుల్ వి కొలాబరేట్ విత్. ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి. సో జోడి టీం నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఆనంద్ శ్రీరామ్ గారితో మీటింగ్స్, ప్రతి సెట్టింగ్ అదొక 3 అవర్స్ లిరిక్, అదే లిరిక్ కోసం కూర్చుంటే హాఫ్ అన్ అవర్ లిరిక్ కోసం అయితే మిగతా అంత లైఫ్ గురించి, లిటరేచర్ గురించి, గాసిపింగ్. సో గ్రేట్ ఫన్, అడ్ గ్రేట్ ఫన్ కంపోజింగ్ ఆల్ ద సాంగ్స్ ఫర్ దిస్. అండ్ 5th సిచ్యువేషన్కి నన్ను చాలా ఒక ఇంకా 2-3 సినిమాలు పాటలు చేయించుకున్నారు తను. బట్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా ఆహ్లాదంగా. ఇంకా బ్రో బ్రో అనుకుంటే ఇంకా ఫోన్ చేయలేమో. సెప్టెంబర్ 6 తర్వాత అలవాటు అయిపోయిందండి నాకు. సో ఎండ్లెస్ కాన్వర్సేషన్స్, ఎండ్లెస్ చేంజెస్. సో ఫైనల్లీ సాంగ్ రిలీజ్ అయింది. ఇన్ గ్రేట్ వర్కింగ్, గ్రేట్ ప్లేజర్ అండ్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యూ బోత్ లుక్ లావిషింగ్ జోడి. మా మమ్మీ మీకు చెప్పమన్నారు టీజర్లో
చాలా బాగున్నాడు ఆది అబ్బాయి అంటే సరే చెప్తాను. సో సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. సో మ్యూజిక్ కూడా ఇంకో లిరికల్ వీడియో మండే రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ గారు డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకోబోతున్నారు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఆడియన్స్కి ఒక సరికొత్త చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఈ మూవీ అనుకున్నప్పుడు విశ్వ ఫస్ట్ మా డైరెక్టర్ విశ్వ ఫస్ట్ లైన్ చెప్పారు. లైన్ చెప్పినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ నేను ఏదైతే చూస్తున్నానో ఓన్లీ న్యాచురల్ క్యారెక్టరైజేషన్ తోటి డే టు డే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు విశ్వ ఈ స్టోరీతో ముందుకు వచ్చాడు. అప్పుడు దీనికి కరెక్ట్గా క్యారెక్టర్స్ ఇవన్నీ మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆది గారు అయితే బాగుంటారు, న్యాచురల్గా ఇప్పుడు వస్తున్నవాళ్ళలో కొత్తగా డిఫరెంట్గా ఉంటారని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఆయన అలానే ఈ మూవీలో డిఫరెంట్గా మీకు కొత్తగా మీ ముందుకు రాబోతున్నారు. సో చూడడానికి డిఫరెంట్గా మంచి న్యాచురల్ యాక్షన్ తోటి డిఫరెంట్ ఆది గారిని ఇందులో మీరు చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఈ మూవీని లైక్ చేస్తారంటే లవ్ ప్లస్ ఫ్యామిలీ అన్నీ కలిసి ఉన్న ఒక స్టోరీ అండి ఇది. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ మూవీ డెఫినెట్లీ. శ్రద్ధ గురించి ఏం చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. షీఈస్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ యాక్ట్ అది తన మూవీస్ అన్నిట్లో ప్రూవ్ చేసుకున్నారు అక్కడ. సో అంతే బ్యూటిఫుల్గా ఉంది, యాక్షన్స్ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తారు. ఇంకపోతే మిగిలిన టెక్నీషియన్స్ విశ్వ ఫనీ మ్యూజిక్ గురించి మాట్లాడాలని నీవే ఆల్బమ్ చూసిన తర్వాత ఫస్ట్ నేను మన సినిమాకి ఫనీనే ఉండాలి ఫనీనే కావాలి అనేసి పిలిపించినప్పుడు ఆ అబ్బాయి కూడా చాలా చాలా ఎన్నంటే ఎంత విసిగించామంటే అంత విసిగించాము. ఆ విసిగించంతా బరాయించి ఫ్యాంటాస్టిక్గా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో నాకు తెలిసినంతవరకు 100% అన్ని రకాలుగా ఈ మ్యూజిక్ బాగా హిట్ అయ్యింది అనుకుంటున్నాను. త్యాగరాజ్ గారు అసలు ఆయన్ని విసిగించినట్టు నేను అసలు చెప్పలేను. మాటలన్నీ బాగా న్యాచురల్ వేలో కరెక్ట్గా అందరికీ హత్తుకునేటట్టు అర్థమయ్యే భాషలో కరెక్ట్గా రావాలి అంటే పాపం ఎన్ని ఎంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు అంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు. సో ఆయనకి డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ మన కెమెరామెన్ గారు రవి గారు విశ్వ ఇంకా నేను అంటే ఇంకా ఎంతసేపు అయినా ఎంతసేపు ఉందా మూవీ గురించి ఈ సీన్ ఏంటి ఆ సీన్ ఏంటి అని ఇంకా అది వచ్చేదాకా లాస్ట్కి ఆ సీన్ బాగా వచ్చేదాకా తపన పడి బాగా చేశారండి. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఇది హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఆడియన్స్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ప్రమోషన్స్ కూడా జిఎస్కే మీడియా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందరికీ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఈ చిన్న సినిమాని ఒక పెద్ద సినిమాగా తీసుకెళ్తారని మమ్మల్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తుంది. ఈ మూవీ అంటే ఎవరు నమ్మరు. ఎవ్రీ షాట్ కానీ ఫ్రేమ్ కానీ అద్భుతంగా డివైన్ ఫ్యామిలీ డ్రామాని ఈక్వల్ చేస్తూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఆల్ మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ స్పెషల్ డే ఫర్ మీ, స్పెషల్ ఈవినింగ్ ఫర్ మీ. ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ, లైక్ ఫనీ చెప్పినట్టు కొంచెం లాంగ్ జర్నీయే. ఒక డైరెక్టర్ ఒక కథ రాసిన తర్వాత దాన్ని ఒక 3 వ్యక్తులు గ్యారంటీకి నమ్మాలి. 1 ప్రొడ్యూసర్, 2 హీరో, 3 హీరోయిన్. నేను ఐ బిలీవ్ ఈ కథ నేను రాసిన తర్వాత ఫస్ట్ నమ్మిన వ్యక్తి విజయలక్ష్మి గారు. వన్స్ ఆమె నమ్మిన తర్వాత దీన్ని నెక్స్ట్ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి, ఎలాగైనా నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళి చెప్పాలి అనుకుంటే నేను ఏ నమ్మకం పెట్టుకుని నేను ఆది గారి దగ్గరికి వెళ్ళాను. సో ఒక 3 అవర్స్ నేరేషన్ ఆల్మోస్ట్, ఒక
అని ఇంట్లోనే కూర్చొని ఒక 3 అవర్స్ నేరేషన్ విత్ కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఒక 70 సీన్స్ ఉంటే విత్ డైలాగ్ వర్షన్ చెప్పేశాను. సో ఆయన ఎగ్జైట్మెంట్లో లేచి దిస్ వీఆర్ డూయింగ్ దిస్ బికాస్ ఆఫ్ యూ కేమ్ విత్ ప్రాపర్ బౌండ్ స్క్రిప్ట్ అన్నారు. అది ఆయన నమ్మారు. అట్ సేమ్ టైమ్ ఐ మెట్ శ్రద్ధ. శ్రద్ధని కలిసినప్పుడు కూడా నేను ఐ ట్రావెల్ టు బెంగళూరు అండ్ విసిట్ జేపీ నగర్ ఐ రిమెంబర్ దట్ కాఫీ షాప్ అండ్ నాకు యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి నాకు రూట్ కోడ్ తెలియకపోతే తనే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతుంది. ఒక 1.5 అవర్ శ్రద్ధకి చెప్పిన ఒక 30 మినిట్స్లోనే ఐ సా ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ నో ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అనిపించింది తనకు కూడా. బై ఈవినింగ్ షీ ఇన్ఫార్మ్ ఎస్ విశ్వ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పారు. సో బోత్ దీస్ 3 పీపుల్ యాక్చువల్లీ వీళ్ళ నమ్మకాన్నే ఈరోజు మేబీ ఇట్స్ హెకప్స్ ఉండొచ్చు ద జర్నీలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ దీస్ 3 పీపుల్ దే బిలీవ్ టిల్ డేట్ అండ్ టిల్ రిలీజ్ ఆల్సో దే బిలీవ్ బికాస్ ఆఫ్ ఈ కథ మీద ఉన్న వాళ్ళకి నమ్మకం యాక్చువల్లీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ పీపుల్ సీరియస్లీ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఇంత మంచి కథకి లైక్ సీ ద నో లైక్ దిస్ 2 పీపుల్ ఆర్ లైక్ యూనో జోడి అంటే పర్ఫెక్ట్లీ నాకు ఎలా నేను క్యారెక్టర్ రాసుకున్నాను అనుకున్నప్పుడు అంత పర్ఫెక్ట్ జోడి దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను యాక్చువల్లీ జనరల్గా మన ఎవరైనా మీ లైఫ్లో హీరో ఎవరని అడుగుతారు వాళ్ళ ఫాదర్ను లేకపోతే సోన్స్ అని చెప్తారు. బట్ నా లైఫ్లో హీరో ఈయనే. ఎందుకంటే అండ్ అసలు మా హీరో ఆయనే కాబట్టి బికాస్ ఆఫ్ హీ గేవ్ దర్ ఆపర్చునిటీ. ఈ స్టేజ్ మీద ఏమన్నానంటే ఆయన ఆపర్చునిటీ ఇవ్వడం వల్లే అట్ ద సేమ్ టైం ఆ జోడీతో శ్రద్ధ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే. అండ్ థ్యాంక్ యూ సీరియస్లీ బోత్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. అండ్ ఇంకొక విషయం ఇంకొక పెద్ద విషయం చెప్పాలండి. ఈ జర్నీ కంటే ముందు ఇంకో జర్నీ జరిగింది బట్ ఆ పేరు ఇక్కడ వాడితే పబ్లిసిటీ అనుకోకండి ఇట్స్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారిని కలవక ముందు ఒక వ్యక్తిని కలిశాను. అతని పేరు కొంచెం టైం రివీల్ చేస్తాను. అతను యాక్చువల్లీ నన్ను నమ్మేశాడు. యాక్చువల్లీ వీ డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాడు డెఫినెట్గా నేను ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తాను నా వ్యక్తి. అసలు నాకు ప్రొడ్యూసర్ నాకు అసలు విజయలక్ష్మి ఎవరో కూడా తెలియదు. అది ఆ వ్యక్తి ఫోన్ చేసి లేదు నువ్వు వెళ్ళి కలువు డెఫినెట్గా మనం చేస్తాం అని చెప్పిన వ్యక్తే నవ్ ఈజ్ అ బిగ్ స్టార్ ఈజ్ అనదర్ దాన్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ విజయ్. బికాస్ ఆఫ్ దట్ డే నాకు ప్రొడ్యూసర్ గారు కూడా ఎవరు తెలియదు. యాక్చువల్లీ తను ఫోన్ చేసి చెప్పడం వల్ల నేను యాక్చువల్లీ కలిశాను. తను ఎంత సపోర్ట్ చేస్తాడంటే తనకు నచ్చిందంటే హీ విల్ క్యారీ లైక్ ఎనీథింగ్. అంటే తను తీసుకెళ్తాడు పరిచయం చేస్తాడు. అప్పటికి ఎవడే సూర్యం కూడా రిలీజ్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఒక చిన్న ట్రైలరే వచ్చింది. ఆ ట్రైలర్లో ఉన్న షార్ట్ చూసి తను కాల్ చేసి 2 మంత్స్ మేత్రం కలిసి ప్రొడ్యూసర్ కోసం తిరిగేవాడండి. ఒక బిగ్ స్పోర్ట్స్ డ్రామా. ఆ 2 మంత్స్ తిరిగాం. 2 మంత్స్ తిరిగిన తర్వాత కూడా మాకు ఎవరు ప్రొడ్యూసర్ దొరకలేదు బికాస్ అప్పుడు ఇంకా పిలిచిప్పుడు కూడా రిలీజ్ కాలేదు స్టార్ట్ కూడా కాలేదు. సో ఫైనల్ దట్ టైం ప్రొడ్యూసర్ కలవడం నేను వెళ్ళి ఒకసారి మాట్లాడు డెఫినెట్గా చేస్తాను అనుకోవడం. తనకున్న కమిట్మెంట్ వేరే బికాస్ ఆఫ్ బడ్జెట్ అవ్వచ్చు సమ్ ఆఫ్ ద రీజన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఐ నేను ఈ జర్నీలో నాకు హీ ఓన్లీ హెల్ప్ మీ టు కమ్ టు ద ప్రొడ్యూసర్ కలవడానికి కారణం ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ మనకి లైఫ్లో ఈ కథ చూసింది విన్నది జరిగిందండి. ఇప్పుడు మనం బొమ్మరిల్లు చూసినప్పుడు ఒకటి కొన్ని కనెక్ట్ అయి ఉంటాం. సో ఈ కథ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు చూసుంటారు మీరు వినుంటారు అది మీకు జరుగుండొచ్చు అండ్ డెఫినెట్లీ ఆ కథ సార్ ప్లీజ్. విన్నది నేను ఎందుకన్నానంటే నేను నరేష్ గారికి యాక్చువల్లీ స్క్రిప్ట్ నేను ఆయన ఆఫీస్కి వెళ్ళి చెప్పానండి. కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత ఆయన లేచి నన్ను హక్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు టెల్ ఏ వండర్ఫుల్ స్టోరీ. ఇది నెసెసిటీ కూడా. కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్ కూడా నేను నా కొంతమంది ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను ఇలాంటి సిచ్యువేషన్స్కి వాళ్ళు ఇలా జరిగింది నేను చూశానని నరేష్ గారు చెప్పడం ఫస్ట్. యాక్చువల్లీ ఆఫ్టర్ నరేషన్ ఆఫ్
ఆదిం శ్రద్ధగ తర్వాత నేను నరేష్ గారు ఉంది. అండ్ ద డే ఆ రోజు నుంచి ఆయనకి నా మీద ఈ కథ మీద ఎంత నమ్మకం అంటే ఎవ్రీడే ఈ సపోర్టింగ్ ఈ కథ నువ్వు ఎలాగైనా బాగా చెప్పాలి. ఆ షూటింగ్లో అయితే మేము ప్రీక్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు ఎంటైర్ సెట్ దే క్రైడ్ యాక్చువల్లీ. అంటే ఆఫ్కోర్స్ నరేష్ గారి గురించి నేను చెప్పేంత కాదు కానీ, బట్ ఆ సీన్కున్న డెప్త్ ఏంటంటే బికాస్ ఆఫ్ నరేష్ గారు ఉంటేనే మాకు ఆ సీన్ ఎంతో పడుతుందన్న నమ్మకం, ద డే వన్ నుంచి మేము నమ్మిన నమ్మకాన్ని. ఆ సీన్ తర్వాత నేను ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు చూసినా, మా అసిస్టెంట్ డైరెక్టర్ అంటుంటాడు సార్ నేను ఎన్నిసార్లు ఆ సీన్ చూసినా కూడా నాకు లైక్ నాకు ఒక చిన్న హ్యాంగ్ ఓవర్ లాగే ఉంటుంది సార్ అని. సో దట్స్ హౌ ఆ సీన్ కేమ్ అండి. ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యు యాక్సెప్టెడ్ అండ్ యు డిడ్ అండ్ రెస్ట్ ఆఫ్ పాత్ర. నమస్కారం. చాలా మట్టుకు నేను ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తే ఒకటి క్యారెక్టర్ నచ్చితే యాక్సెప్ట్ చేస్తా, లేదా ఒక అద్భుతమైన ఫిలింలో క్యారెక్టర్ చేయాలని యాక్సెప్ట్ చేస్తా. సరే కొన్ని ఆబ్లిగేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఈ ఫిలిం పర్టికులర్గా ఇందాక మా డైరెక్టర్ విషయాలు చెప్పినట్టు హీ కేమ్ టు నారేట్ అండి. మధ్యలో ఏం జరిగింది నేను చెప్పను, దాదాపు 1 అవర్ నరేషన్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ హగ్డ్, ఎందుకంటే జనరల్గా నాకు పల్స్ సినిమా ఎంత హిట్ ఎంత రేంజ్ హిట్ అనేది తర్వాత భగవంతుని ప్రజలు ఇది పల్స్. నేను జనరల్ చెప్పిన సినిమాను చాలా మటుకు ఇది కూడా మిస్ కాదు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇది హిట్, ఇది బాగుంటుందంటే బాగుంటుంది. వెన్ హీ టోల్డ్ మీ నాకు డైరెక్ట్ కనెక్ట్ అయింది. సినిమా స్పోర్ట్స్ ఈ రెండింటికి కూడా అభిమానులు పూర్తిగా ఉంటారు. ప్రతివాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే ఒక ఆలోచన అన్నా లేదా ఒక యాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. నేను ఎందుకు సమూహం చెప్తున్నానంటే సమూహంలో నేను ఒక ఆర్టిస్ట్ కాబోయి మిస్ అయినటువంటి ఒక క్యారెక్టర్ చేశాను. చాలామంది జడ్జిలు ఫోన్ చేశారు నాకు, ఏమండి మాకు మా ఇది గుర్తొస్తుంటే మీకేంటి సార్ అంటే, ఏమండి ప్రతి వాళ్ళు ఒక కళాకారులు ఉంటారండి. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, సినిమా స్పోర్ట్స్. నేను అంతకంటే నేను ఎక్కువ చెప్పను. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కనెక్ట్ తీసుకొని ఒక స్పోర్ట్స్ పిచ్చోడు క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఒక కీ రోల్, అది ఫాదర్ రోల్ చేశాను. ఐ కరెక్టెడ్ ఇన్స్టెంట్లీ అండి. చెప్పినట్టు సీన్లు కూడా ఎక్కువ టైం తీసుకోలేదు టకటక. అంటే ఒకటి ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ద క్యారెక్టర్, ఎందుకంటే నేను నిజ జీవితంలో నా ఫ్రెండ్ చూశాను, దానికి సఫర్ అయినటువంటి ఒక వ్యక్తి. దీనికంటే నేను సస్పెన్స్ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఐవ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ గో త్రూ దిస్. ఈ ఒక బేసిక్ క్యారెక్టర్ తీసుకొని అక్కడి నుంచి టోటల్గా ఒక ఫ్యామిలీ డ్రామా విత్ లవ్ స్టోరీ అల్లి హీరో క్యారెక్టర్ని దాంట్లో రియల్ లైఫ్ హీరోగా తీసుకొచ్చి లాస్ట్కి అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే అండి. లవ్లీ, వెరీ నైస్లీ డన్. ఐ కంగ్రాచులేట్ ఫస్ట్ విష్ ఆన్ దట్. ఐ కుడ్ సీ హిస్ ప్యాషన్. ఎప్పుడు కొత్త డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ప్యాషన్. అది చెప్పడంలోనే ఎక్కడ సీన్ పేపర్ కూడా ఉండేది కాదు, నోట్తో చెప్పారు. దట్ మీన్స్ ద డైరెక్టర్ ఎవరో మనం చెప్పారండి, ఒక యూనిట్లో అందరూ దీనికి కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అండి. ఇక్కడ అందరు కనెక్ట్ అయిపోయారు ఆ సినిమా, ఎవ్రీబడి దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్. సో పర్టికులర్గా ఐ వాంట్ టు స్పీక్ ఆన్ సబ్జెక్ట్ అండ్ విష్ నౌ టు ది హీరో. ఆది ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్ గాయ్, వెరీ గుడ్ యాక్టర్, వెల్ బిహేవ్డ్ జెంటిల్మెన్, చాలా ఇష్టమైనటువంటి హీరో కుర్రాడు కూడా, మంచి వ్యక్తి. ఆదితో మరొక సినిమా నేను చేశాను. He has given life to that role. Unta struggle unnatondi role, what you love atu parents itu inko konni issues ani chala ee character ana kuda balanced ga chala neat ga chestadu. Adi this film will be a memorable film for you, definitely. I'm very sure. So Shraddha is of course nice pair kada, she is very beautiful and she is a very good actress also, because ee paathra kuda deentlo oorike oka dance ko oka deeniko raadu. There is an emotion and struggle in every character.
ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఎమోషన్ స్ట్రగుల్ విత్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయినప్పుడు ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా దీనికి ఉంది. దా విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయలక్ష్మి గారు ప్రొడ్యూసర్ గురించి నేను చెప్పాలి. సో మచ్ ప్యాషన్ అండి. ఈ వీళ్ళెవరు కూడా ఏదో ఇక్కడ ఒక సినిమా సరదా తీసేద్దాం, నా పేరు వేసుకుందాం. ఐ హావ్ సీన్ ఒక లేడీగా ఆమె అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని ఆమె కావాల్సిన డైరెక్టర్తో యూనిట్తో కూర్చుని డే అండ్ నైట్ మాతో రాత్రి 12 అయిన షూటింగ్లో కూర్చొని పనిచేసి ఒక మంచి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, మంచి సినిమాలు తీయాలి అన్నటువంటి వచ్చిన వ్యక్తి, మంచి యూనిట్ మీకు దొరికిందండి. మీకు నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ యూఆర్ వెరీ లక్కీ అండ్ కంగ్రాట్ ఆన్ ఆల్ యువర్ స్ట్రగుల్ అండ్ ప్యాషన్ ఫర్ దిస్. నిజంగా ఇవన్నీ కూడా ప్రతి పేరు పేరున దేవరాజు గారు కానీ డైలాగ్స్ అక్కడక్కడ మనం అసలు ఆల్మోస్ట్ అంటే ఎంత చెట్టుకు అంత కాదు, పిండి కొద్ది రొట్టె, అంత దమ్ము ఉన్నప్పుడు స్పాంటేనియస్ ఇంకొంచెం కొత్తగా వచ్చాయి. అలాగే వి ఎంజాయ్డ్ వర్కింగ్ ఎవ్రీబడి. రణి గారు మ్యూజిక్ హ్యావ్ సీన్ ఆల్ ద సాంగ్స్, లవ్లీ సాంగ్స్. టోటల్గా ఒక సినిమా ఫస్ట్ సాటిస్ఫై కావాలండి. ప్రమోషన్ అనేది పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫై కావాలి సినిమా. నేను ఈ సినిమాకి మంచి క్యారెక్టర్ చేశాను, మంచి సినిమాలో నేను ఉన్నాను. ఆ రెండు కోవలకు చెందిన సినిమా ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అవర్ డిఓపి ఎవ్రీబడి, వీ వర్క్ ఇన్ అ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. వీ టుక్ టైమ్ కంఫర్టబుల్గా అందంగా ఈ సినిమా ఎక్కడ చెడకుండా అందంగా తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి పర్టికులర్గా కంగ్రాట్స్. ఎంటైర్ యూనిట్ అట్ వర్క్ ఇంక్లూడింగ్ గొల్లపూడి మాతారావు గారి క్యారెక్టర్ వరకు కూడా ప్రతి క్యారెక్టర్ హ్యాడ్ అ మీనింగ్ ఇన్ దిస్ అండ్ దిస్ ఫిల్మ్ విల్ కనెక్ట్. ప్రతి వాళ్ళకి కనెక్ట్, 16 to 60 కనెక్ట్ అవుతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ ద బెస్ట్ దట్ ఈ సినిమా షుడ్ డు వెల్. సెప్టెంబర్ 6 డేట్ అనౌన్స్ అయింది. ఇట్స్ అ సోలో రిలీజ్. ఐమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ అ వండర్ఫుల్. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంది. సో ఆ రకంగా కూడా ఈ సినిమాకి అన్ని వచ్చింది. పాత్రికేయ సోదరులు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. హార్టీ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్. లెట్స్ ఆల్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ కూడా. జర్జీ చూసి మీరు అందరూ నన్ను సారా అని యాక్సెప్ట్ చేశారు. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. కొన్ని సమ్ పీపుల్ హేటెడ్ సారా, సమ్ పీపుల్ లవ్ సారా, కానీ ఎవ్రీవన్ సారా మేడ్ ఎవ్రీవన్ ఫీల్ అన్ ఎమోషన్. అదే నా క్యారెక్టర్ సక్సెస్. ఇప్పుడు జోడి గురించి చెప్పాలంటే ఇది విశ్వ, ఇది మన 2 year లాంగ్ జర్నీ. నాకు ఈ ఫిల్మ్ వచ్చింది 2017లో. ఇప్పుడు ఫైనలీ మనకి యూనో రిలీజ్, వీ హ్యావ్ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ. విశ్వ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ యువర్ డేస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, స్ట్రగుల్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు షైన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ట్రూలీ యు ఆర్ అ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యూ డిజర్వ్ ఆల్ దిస్. మా టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి. మా ప్రొడ్యూసర్కి విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ. షీ వుడ్ ఆల్వేస్ బీ సిట్టింగ్ ఆన్ సెట్స్, యాట్ సెట్స్ మానిటర్. She would be watching the monitor. Tarvata, she would give us chinna chinna tapes or we would discuss the scene. So she's very, very involved as a producer. That's an amazing quality. Adi, my co-star, the easiest guy to work with. So chilled out, so nice. Even chinna koncha star tantrum kuda ledu. And I love that about him. Adi oka pedda pedda quality. Funny, I love your music. I have, in fact, I told you, remember that, that's funny. Funny, I told you the last time I met you saying, I'm so happy my first Telugu film will have your music. Kani, the first Telugu film kadu, it is my second Telugu film. I'm still really, really happy. Thank you, Vishu Garu, my DOP, he made me look really beautiful. that is quite a feat. But thank you everybody. September 6th, please mark your calendars. ఇది ఒక ఇంపార్టెంట్ డే మన టీమ్కి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ హస్ కమ్ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో చాలా లాంగ్ జర్నీ అని చెప్పచ్చు జోడి, ఎందుకంటే నిజంగా నాకు 2017లో విసు వచ్చి నాకు ఇక్కడ చెప్పాడు.
చెప్పిన తర్వాత నాకు నచ్చింది, లైన్గా చాలా బాగుంది, చాలా నచ్చింది. బట్ దాని తర్వాత ఆఫ్టర్ 8 మంత్స్ కంప్లీట్గా డెవలప్ చేసి నాకు ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చిన వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ అప్పుడే సబ్జెక్ట్తో పాటు నేను కొంచెం రియలిస్టిక్గా న్యాచురల్గా ఎక్కడ ఓవర్బోర్డ్ వెళ్ళి చేయకూడదు అనుకున్న టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ నా దగ్గర తీసుకొచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ అప్పుడే నాకు ఫన్నీ గారు సాంగ్స్ కూడా వినిపించాడు. సో 2 సాంగ్స్ నేను వినిన వెంటనే నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. అప్పుడే అప్పుడు ఇమీడియట్గా కూడా నాకు ఈ సాంగ్స్ వాట్సాప్ చేయమని చెప్పి వాట్సాప్ చేసి వింటూ ఉన్నాను అప్పటి నుంచే. సో నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను ఈ స్క్రిప్ట్. సో తప్పకుండా నాకు తెలిసి ఒక న్యాచురల్ ఫిల్మ్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఈ మధ్య అందరూ, అలాంటి ఒక అందరికీ దగ్గరగా చాలా సింపుల్గా చాలా హాయిగా ఉండే సినిమా ఇది. అండ్ తను నాకు ప్రామిస్ చేశాడు చాలా కొత్తగా చూపిస్తానని చెప్పి. సో టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది చాలా పాజిటివ్గా చాలా ఫ్రెష్గా ఉన్నాం, చాలా కొత్తగా ఉంది అని చెప్పారు. సో ప్రో థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ మీ ఇన్ వెరీ న్యూ వే. సో అలాగే సో శ్రద్ధ, సో అప్పుడు యూటర్న్ సినిమా నేను చూశాను అండ్ ఇంకా తను తన హీరోయిన్ నాకు చెప్పలేదు. సో యూటర్న్ సినిమా నేను నార్మల్గా చూశాను, నాకు చాలా నచ్చింది. అండ్ చూసిన వెంటనే తను చెప్పేటలాగా శ్రద్ధను కలుస్తున్నాను యూటర్న్ హీరోయిన్ అనేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి పెర్ఫార్మర్ అన్న యూటర్న్ సినిమా చూసిన వెంటనే మనందరికీ అర్థమైపోతుంది. సో నాకు ఇమీడియట్గా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ షీ సెడ్ షీఈ్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్ అండ్ బేసిక్గా తనకి ఎక్స్ప్రెషన్స్లో కానీ ప్రతి దాంట్లోనూ మంచి కమాండ్ ఉంది. అండ్ ఐ థింక్ షీఈ్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ హీరోయిన్. సో థ్యాంక్స్ సార్. అండ్ నరేష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పచ్చు అంటే, ఇదివరకే ఆయనతో పనిచేశాను. ఆయనతో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే, ఇందాక మీరు ఆయన స్పీచ్ చూశారు, ఎక్కడ ఆయన నిజంగా ఈ కథని ఆయన చాలా ఎక్సైటెడ్గా చాలా బాగా చేశారు. ఒక వండర్ఫుల్ యాక్టర్, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఒక వండర్ఫుల్ యాక్టర్ ఆయన. సో ఆయనతో మళ్ళీ సెకండ్ టైం నేను చేయడం. అండ్ ఈ సినిమాలో ఆయన అయితే మాత్రం ఫస్ట్ అంత బాగా చేశారు. ఒక అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక పెయిన్ ఉంటుంది, అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నరేష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సో ఇలాగా కిషోర్, వెన్నెల కిషోర్లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అండ్ నాకు కిషోర్కి లవ్లీలో పరిచయం. సో తను ఇప్పుడు ఉండే బిజీలో ఒక్క ఫోన్ కాల్ చేశానండి. కొంచెం బిజీగా ఉన్నారు కిషోర్ గారు, మేనేజర్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి మీరు ఒక మాట మాట్లాడితే అయిపోతుందని అనుకుంటే, నేను అనుకున్నాను తను బిజీగా ఉన్నట్టు నేను ఫోన్ చేస్తే చేస్తానంటాడా చేయనంటాడా అని చెప్పి వెన్నెల కిషోర్ ఫోన్ చేసిన వెంటనే లవ్లీలో వెన్నెల కిషోర్ ఎలాగా భయ్యా అని అన్నాడు, అదే భయ్యా అనేది కంటిన్యూ అయింది. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. భయ్యా మీరు నన్ను అడగాల, మీరు చెప్పిన వెంటనే నేను డేట్స్ ఇస్తాను అని చెప్పి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చాడు. సో కిషోర్కి చాలా థ్యాంక్స్. సత్య, తనతో మీ సినిమాలో తన టైమింగ్ మీరు చూస్తే మీ అందరికీ, తను ఒక వండర్ఫుల్ యాక్టర్. సో సత్య గారు, గలుపూరి మారుతిరావు గారు, ఇలాగా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా బాగా పెట్టి ఈ సినిమా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫన్నీ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ విజయలక్ష్మి గారు, ఆవిడ షీఈస్ అ వెరీ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో ఆవిడ ఏదైతే నమ్మారో ఈ సినిమాని ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి, ఆవిడ నిజంగా ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాతో స్టార్ట్ చేయి ఇంకా ఎన్నో సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జోడి అండి, సెప్టెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో నాకు విసు చెప్పినట్టు శాంతయ్య గారు, సో శాంతయ్య గారు యాడ్ అవ్వడం. అండ్ వినోద్ మా మేనేజర్, తను కూడా ఐ థింక్ హియర్స్ ఆల్సో పుట్ ఆన్ లాట్ ఆఫ్ ఎవెన్స్. సో ఈ సినిమా సెప్టెంబర్ 6th మీ ముందుకు రాబోతుంది. సో చూసి తప్పకుండా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.